ఏం జరిగినా ముగ్గురు బాధ్యత వహించాలి. డబ్బుని మనం ఈ రోజు చూడబోతున్నాం, చూస్తామో లేదో కూడా తెలియదు, కానీ ఒకరినొకరు 20 సంవత్సరాల నుంచి చూసుకుంటున్నాం. ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. అన్నీ మనకే కావాలంటే ఏడవుతో చెప్పు. నాతో పాటు ఇంకా 39 మంది మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి బంధుమిత్రులు ఉంటారు, వాళ్ళకి స్త్రీ అభిలాషులు ఉంటారు. ఇంకా 3 సంవత్సరాలు పదవిలో ఉంటాం. ఏవయ్యా ఇండస్ట్రీ, నువ్వైనా చెప్పు. సార్ ఫోన్ వస్తుంది సార్. హలో. ఏంటి సార్, డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి రాత్రి మనుషుల్ని పంపించి తిరిగి లాక్కుంటారా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఇంకా సంతకమే పెట్టలేదు? ఒక్క నిమిషం. రాత్రి ఆఫీసర్ ఇంటికి మనోళ్ళు ఎవరైనా? లేదు సార్. పోనీ, డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? చూడలేదు సార్. లేదు సార్, నాటకాలు ఆడుతున్నారా? కోటి రూపాయలు తమాషాగా ఉందా? ఈ విషయం అవుతాను అనుకోండి, నేను చూసుకుంటాను. పర్వాలేదురా, ఫస్ట్ టైం అయినా చాలా బాగా ట్రై చేశారు. కోటి రూపాయలతో జీవితమే మారిపోతుంది అనుకున్నాం సార్, నిజంగానే మారిపోయింది. ఇక్కడ ఇలా జైల్లో. ఆ ఫోటో ఎప్పుడు తీశారు సార్? కోటి రూపాయలు లంచంగా తీసుకున్న వాడి ఇంట్లో సీసీ కెమెరా ఉండొచ్చని కామన్ సెన్స్ కూడా లేదరా మీకు? ఇప్పుడు ఈ కోటి రూపాయలతో మీరు సంతోషంగా ఉంటారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు సంతోషం ఇవ్వదు కానీ అవసరాలను తీరుస్తుంది సార్. నీకు తెలివి బాగా ఎక్కువేరా? దొంగతనం చేసేటప్పుడు ఈ తెలివి ఏమైంది? దేవుడు మిమ్మల్ని కోటీశ్వరులుగా పుట్టించి ఎయిడ్స్ రోగము లేదా మీకు ఇష్టమైన భార్యలు వేరే వాడితో లేచిపోయాలి చేసి ఉంటే హ్యాపీగా ఉండేవారా? లేదుగా. నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? మీకేంటి సార్, మంచి జాబ్, జీతం, హ్యాపీగా ఉంటారు అని నీకు అనిపిస్తుంది. కానీ నాకు ఎన్ని బొక్కలున్నాయో మీకేం తెలియదు. ప్రతి వాడిలో ఏదో లోటు ఉంటుంది.
మీరు చాలా లక్కీ ఫెలోస్ రా. ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించే అనుభవాన్ని జస్ట్ 25 ఇయర్స్ లో సంపాదించుకున్నారు. బాధ్యతల్ని, కష్టాల్ని, పేదరికాన్ని అన్నీ ఓర్చుకున్నారు. దేవుడు ఇచ్చిన జీవితానికి గర్వంగా ఫీల్ అవ్వాలి. ఏంటి సార్ మీరనేది? అవును, నిజం చెప్తున్నాను. మనిషి అన్నాక జీవితంలో అన్ని కోణాలు చూడాలి. ఏదో పిచ్చి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంతకుముందు ఫోన్ చేశావు, కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేస్తే అర్థమేంటి? నేను బిజీగా లేనా, నువ్వు ఫ్రీగా ఉన్నావనా? ఫోన్ పెట్టా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సుఖపడ్డవాడు కష్టపడక తప్పదు, కష్టపడ్డవాడు సుఖపడక తప్పదు. ఇది రజనీకాంత్ డైలాగ్ సార్. ఎవరిదైతేనేమి, సిచ్యువేషన్కి సరిపోయిందిగా. కష్టాలని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, అప్పుడే కష్టాలు కూడా సంతోషాన్ని ఇస్తాయి. అవును, ఆ హోటల్ ఏమైంది? ఇంకెక్కడ హోటల్, పెట్టిన వారం రోజులకే ఎత్తేసా. మీరు తీసుకున్న నిర్ణయానికి మీ ఫ్యామిలీ వాళ్ళు బాధపడారా? జైల్లో వేస్తే మీ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆలోచించారా? అనుకోకుండా దొంగతనం చేశాను, ఆ 1 కోటి రూపాయలు తిరిగి ఇచ్చేస్తాం. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. మీ కథ విన్నాక నాకు బాధగా ఉంది, అందుకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇకనైనా బుద్ధిగా బతకండి, మంచి రోజులు వస్తాయి. థ్యాంక్స్ సార్. చాయ్ పిలో. మార్చాను సార్. అంటే మాకు తెలియకుండా డబ్బంతా ఒక్కడవే మనిషి ఉన్నారు నువ్వు అసలు? 1 రూపాయలు ఒక్కడనే తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇంతలో చెప్పాడు సార్ నా కొడుకుని. ఫ్రెండ్స్ మీరు కాకపోతే ఇంకొకళ్ళు, కానీ డబ్బు తప్పటి నుంచి కలిసే పెరిగాం గారు. ఎలారా ఉచ్చపోయడానికి కూడా ముగ్గురు కలిసి వెళ్లే వాళ్ళం అన్నారు గారా, డబ్బు చూసి మారిపోతారా? ఇదేం ఫ్రెండ్షిప్ రా, అవన్నీ నాకు అనవసరం. నాకు డబ్బు కావాలంటే